సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. ఇప్పుడు వాళ్ళే ఆ గేటు తాకేందుకు కూడా వెనుకడుగేస్తున్నారు. విమర్శించేందుకు ఏమీ లేక వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎదురు పడాలి అంటే వణుకుతున్నారు. తనపై దుమ్మెత్తి పోసిన వారికి సరైన సమాధానం చెప్పి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు ఆయన. కానీ ఎవరైతే విమర్శించారో వాళ్ళు కనీసం ఆ ఛాయలకి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇంతకీ వాళ్ళని ఆపుతున్న ఆ పవర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. చాక్లెట్ కానీ పిప్పర్మెంట్ బిళ్ళ కానీ కొనిస్తేనే స్కూల్కి వెళ్తా అన్నట్లుంది వైసీపీ అధినేత జగన్ వ్యవహారం. ప్రతిపక్ష హోదా కావాలి అని ఇసుకలో పొర్లిన పిల్లలా అడుగుతున్నారు. కానీ అదే వ్యక్తి 18 సీట్లు రాకపోతే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని ఎద్దేవా చేశారు. మరి ఈరోజు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. తనకు వచ్చింది 11 సీట్లే అని మర్చిపోయారో ఏమో. అయినా ప్రజలు ఇస్తేనే కదా ఆ హోదా జగన్మోహన్ రెడ్డికి దక్కేది. ఈ విషయం ఎలా మర్చిపోతున్నారో అర్థం కావటం లేదు. అయితే తాను గెలిచిన అత్తెసరు సీట్లకు ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా కానీ ఆ హోదా కోసం ఎందుకు పోరాడుతున్నాడో తెలుసా? కేవలం అసెంబ్లీకి వెళ్ళటం ఇష్టం లేకనే. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు జగన్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో ప్రజా సమస్యలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగేది. అయితే ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యే పరిస్థితిని తప్పించుకోవటానికో, చంద్రబాబుని అసెంబ్లీలో ఫేక్ చేయడానికో కానీ అసెంబ్లీకి జగన్ హాజరైన రోజులు చాలా తక్కువ. పాదయాత్ర ముసుగులో సమావేశాలకి డుమ్మా కొట్టేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టారు జగన్. ఆ సమయంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభలో అడుగుపెట్టిన ప్రతిపక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. సభ నుంచి వెళ్ళిపోయేలా అవమానించారు. ఇప్పుడు ఓటమి పాలు అవటంతో మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాను అని మారం చేస్తున్నారు జగన్. ఇంతకీ వైసీపీ అధినేతకి వచ్చిన సమస్య ఏంటి? అసెంబ్లీకి వెళ్ళనీయకుండా జగన్ని భయపెడుతున్న అంశమేంటి? ఏ పవర్ చూసి జగన్ భయపడుతున్నారు? దీనిపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ జగన్ భయపడుతున్న పవర్ ఏంటో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేటుని కూడా తాకనివ్వం అంటూ వైసీపీ నేతలందరితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేశారు జగన్. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన జనసేనని వ్యక్తిగతంగా కూడా వదలలేదు. ఆయన పెళ్లిళ్ళు, భార్యలు, కార్లు, ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు ఇలా రకరకాలుగా వేధించారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ఫిక్స్ అయిన వైసీపీ నేతలు చెలరేగిపోయారు. కానీ సీన్ రివర్స్ అయింది. గడిచిన ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిన పవన్ కళ్యాణ్ ఈసారి తన పార్టీ నుంచి పోటీ చేసిన వారందరినీ గెలిపించుకొని సత్తా చాటారు. ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సభలో అడుగు పెడితే పవన్ కళ్యాణ్ని ఫేస్ చేయగలరా? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ ఏకి పారేస్తారేమో అని భయం కూడా ఉండనే ఉంది. అందుకే ప్రతిపక్ష నేత హోదా రాదని తెలిసినా కానీ ఆ హోదా ఏదో వస్తేనే సభలో అడుగు పెడతా అంటూ రచ్చ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా పొరపాటున వచ్చినా కానీ పవన్ని ఫేస్ చేసే ధైర్యం జగన్కి ఉందంటారా? మరి 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే జగన్ కానిచ్చేస్తారా అనే సందేహం వచ్చి ఉండొచ్చు. కడప ఎంపీ పదవికి అవినాష్తో రాజీనామా చేయించి అక్కడి నుండి పోటీ చేసి లోక్సభకు వెళ్తారు అనే ప్రచారం ఉంది. వాస్తవానికి అది కూడా రిస్క్ అనే చెప్పాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇటు ఎమ్మెల్యేగా అటు ఎంపీగా కూడా ఓడిపోయే పరిస్థితి ఇప్పుడుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని ఓవర్ యాక్షన్ చేశాం. ఆయన బంపర్ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. మనం 11 సీట్లు గెలుచుకొని కూడా అసెంబ్లీ గేటు తాకలేకపోతున్నాం అని వైసీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమలో తాము చెప్పుకొని బాధపడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజు, నేనే మంత్రి అని విరవీగితే ఇట్లుంటది ప్రజలతో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.